ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలక్కిచ్చింది స్మార్ట్ ఫోన్లకు సంబంధించి తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు కోర్టు శాంసంగ్కు పద్నాలుగు మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఫైన్ విధించింది ఈ మొత్తాన్ని కూడా ముప్పై రోజుల్లోగా చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ తీర్పునిచ్చారు అంతేకాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరిపినందుకుగాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్కి కూడా అదనంగా మరో రెండు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు మధ్య రెండు వేల పదిహేడులో ఏ ఫైవ్ ఏ సెవెన్ ఎస్ ఎయిట్ ఎస్ ఎయిట్ ప్లస్ నోట్ ఎయిట్ గెలెక్సీ ఫోన్లను శాంసంగ్ ఆస్ట్రేలియాలో విక్రయించింది ప్రత్యేకంగా వీటిని చేశామని నీళ్లలో తడిచినా పాడవంటూ భారీగా ప్రకటనలు కూడా ఇచ్చింది నీళ్లలో ఈ ఫోన్లు ఉంచినప్పుడు ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి దీంతో తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్కి ఫిర్యాదు చేశారు ఇందుకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది ఈ వ్యవహారంపై శాంసంగ్ స్పందిస్తూ రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో అమ్మకాలు జరిపిన ఏడు మోడళ్లపై మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది ప్రస్తుత శాంసంగ్ ఫోన్లలో ఈ తరహా సమస్యలు లేవని తెలిపింది